హలో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం నరసింహావతారం గురించి తెలుసుకోబోతున్నాం. నరసింహావతారం దశావతారంలో కామతారం. ఒకసారి హిరణ్యకశిపుడు అనే ఒక రాక్షసుడు లేవాడు. ఆ రాక్షసుడు ఒకసారి ఇంద్రలోకానికి యుద్ధంకి వెళ్ళాడు. యుద్ధంకి వెళ్ళేటప్పుడు ఆ రాక్షసుడు ఓడిపోయాడు కాబట్టి ఆ రాక్షసుడు ఏమనుకున్నాడు అంటే, నేను ఇంద్రుడిని ఇంకా విష్ణుని సంహరించాలి, అందుకే నేను బ్రహ్మని తపస్సు చేయాలి అని అనుకున్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు బ్రహ్మని తపస్సు చేసుకోవడానికి మందర పర్వతం దగ్గరికి వెళ్ళాడు. మందర పర్వతం దగ్గరికి వెళ్ళినాక ఆయన ఒంటి కాలు మీద ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశాడు. అప్పుడు ఇంద్రుడు తన సామ్రాజ్యం మీద యుద్ధం ప్రకటించి ప్రతి రాక్షసుని చంపేసి తన భార్యని తీసుకొని వెళ్ళాడు. తన భార్యను తీసుకొని వెళ్ళిన నారదుని ఆపి, ఇంద్ర తన భార్యను తీసుకొని వెళ్ళిన కొడుకు చాలా విష్ణు భక్తుడు అన్నాడు. అప్పుడు నారదుని తన భార్యను తీసుకొని ఎన్నో కథలు ఎన్నో చెప్పాడు, విష్ణు సూత్రాలు చెప్పాడు. అప్పుడే హిరణ్యకశిపుడు అక్కడ తపస్సు చేస్తూ ఉండగా అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. భార్య, నువ్వు ఒక కోరిక అడుగు, నేను అది తీరుస్తా అన్నాడు. అప్పుడు అన్నాడు హిరణ్యకశిపుడు, నేను అమరుణ్ణి కావాలి అన్నాడు. పుట్టిన వాడు చనిపోవాల్సిందే అని చెప్పాడు బ్రహ్మ. అప్పుడు నేను ఇంట్లో నేను దేవుళ్ళుతో నేను చనిపోవద్దు, ఇంట్లో కానీ బయట కానీ పంచభూతుల దగ్గర కూడా నేను చనిపోవద్దు అని చెప్పాడు. ఏ యుద్ధం నేనే గెలవాలి, ఇంకా ఎక్కడ ఏ యుద్ధ పరిక్రమం ఏమీ అని ఏం చేయదన్నాడు. అప్పుడే సరే అని అవారం ఇచ్చేశాడు. అప్పుడే హిరణ్యకశిపుడు మళ్ళీ ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్రుని లోకాల మీద సమస్త కొంతమంది దేవుళ్ళని సంహరించాడు. అప్పుడే విష్ణు భక్తుడు కాదు రాక్షసుడు. అప్పుడు తనకు ఒక కుమారుడు పుట్టాడు. కుమారుడు పేరు ప్రహ్లాదుడు అని పెట్టుకున్నాడు. ఆ ప్రహ్లాదుడు సాక్షాత్తు విష్ణు భక్తుడు. ఆయన ఎప్పుడు విష్ణు మహావిష్ణు అనేవాడు. అప్పుడు ఆ రాక్షసుడు ఒకసారి ఏమన్నాడంటే తన కొడుకుతో, పుత్ర త్రిలోకాల అధిపతి ఎవరు అంటే విష్ణువే, సకల సమస్తని పాలించేది విష్ణువే అన్నాడు. అప్పుడు ఆయన కోపం వచ్చింది ఆ రాక్షసునికి. అప్పుడు తన భటులతో ఏమని చెప్పాడంటే, నా పుత్రుని సంహరించాలి ఎలా అయినా అని చెప్పాడు. అప్పుడు ఒక రాక్షసి హోలికా అనే రాక్షసిని పిలిచి, నా పుత్రుని నువ్వు కాల్ చేయాలని చెప్పాడు. అప్పుడు హోలికాల రాజసి ఇక్కడ కూర్చోపెట్టుకొని కాల్ చేయుండగా అప్పుడు సాక్షాత్ విష్ణువే వచ్చి కాపాడాడు. ఎన్నో ఏనుగులతో తొక్కిద్దాం అనుకున్నా, ఎక్క పై నుండి కింద పడేద్దాం అనుకున్నా, ఎప్పుడు అవి ఏవి వృధా అయిపోయాయని సాక్షాత్ విష్ణువే కాపాడాడు. అప్పుడు ఏమైందంటే, ఒకసారి నువ్వు ఎప్పుడు విష్ణువు అంటావు కదా అని తండ్రి అన్నాడు. అంటే ఆ రాక్షసుడు అన్నాడు హిరణ్యకశిపుడు, ఈ స్తంభంలో విష్ణువు ఉంటాడా అంటే ప్రహ్లాదుడు అన్నాడు. విష్ణు ప్రతి చోట ఉంటాడన్నాడు. అప్పుడే ఆ స్తంభం తన రాజ్యంలో ఉన్న స్తంభాన్ని గదితో విరగొట్టాడు. అప్పుడే ఉగ్ర రూపంలో ఉన్న నరసింహదేవుడు వచ్చాడు. తల మొత్తం ఒక సింహం లాగా, ఇంకా మొత్తం ఒక మనిషి లాగా ఉన్నది. అప్పుడు తన వరానికి తప్పుగా గడప దగ్గర తన ఇక్కడ పెట్టుకొని తొడల మీద పెట్టుకొని తన గోర్లతో చంపేశాడు. అప్పుడు సంహరించేశాడు. ఇది లక్ష్మీ నరసింహావతారం. అప్పుడు ప్రహ్లాదుడు విష్ణువే దైవం అనుకున్నాడు. మళ్ళీ ఇదే. థ్యాంక్ యూ.